వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారు, బెయిల్ ఎప్పుడు వస్తుంది, ఒకవేళ బెయిల్ రాకపోతే అరెస్ట్ అయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి రాయలసీమలో, ఇటువంటి అంశాలు మొన్నటి వరకు. కానీ ఆయన అరెస్ట్ అయ్యారు, ఇమీడియట్గా విడుదల చేసేసారు, తర్వాత ఆయనకి బెయిల్ కూడా వచ్చింది, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకి వెళ్ళారు సునీత. ఇప్పుడు మళ్ళీ తాజాగా బయటకు వచ్చిన ఈ అంశం, అసలు ఎందుకు ఇంత మీడియాకు కూడా తెలియకుండా సైలెంట్గా అరెస్ట్ చేసి సైలెంట్గా విడుదల చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. సిబిఐ కూడా ఈ కేసుని ఎటు నుంచి ఎటు తీసుకెళ్లాలనుకుంటుందనే డౌట్ కూడా రేజ్ అవుతుంది. సరే, ఎలా చూడాలి, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిపోతే భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడే అందరూ బయటకు వచ్చారు, ధర్నాలు చేశారు, నానా బీభత్సం జరిగింది. ఈయన విషయంలో కూడా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని చెప్పి సిబిఐ ఇలా నిర్ణయం ఏమైనా తీసుకుందా, సైలెంట్గా అరెస్ట్ చేసి కనీసం మీడియాకు కూడా తెలియకుండా ఇప్పుడు బయటకు రిలీజ్ లీక్ చేయడం? అట్లా తీసుకుని ఉంటే కనుక మమతా బెనర్జీ హలో మేనల్లుడి మీద కేసులు ఈ బెటర్ బేసిక్గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ సిబిఐకి ఉన్న సమస్య ఏంటంటే పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి, కానీ ప్రస్తుతం దాని పరిస్థితి ఎటూ తేల్చుకోలేనటువంటి తనంతో ఉంది. ఎందుకు అంటే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణకు దిగింది. ఎవరు ఏమని ఇచ్చింది కోర్టు? సునీత సోన్సు అబ్జెక్షన్ రైజ్ చేస్తుంది కాబట్టి విచారించమని. వీళ్ళు విచారణ అంతా ఆదేశంలోనే పోయారు. తీరా చూస్తే ఆమె కూడా దోషిగా కనబడుతుంది అక్కడ, వాళ్ళ ఆయన కూడా ఇందులో వన్ ఆఫ్ ద పార్టీకి కనబడుతున్నారు. ఇటు పక్కన ఏ ఆధారం లేదు, అటు పక్కన ఆధారం ఉంది. వాళ్ళకే ఆధారం ఉందో వీళ్ళకే అదే ఆధారం ఉంది. ఏంటి సాక్ష్యాల తారుమారు? అది తప్పించి ఇందులో పీకింది ఏమీ లేదు. నిజంగా కుట్రకోణం ఇప్పుడు దీంట్లో మర్డర్ చేసిందారు అన్నటువంటిది పక్క. సిబిఐ మొదటి దశలోనే తేల్చేసింది గంగిరెడ్డి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి వీళ్ళందరిది కూడా, దేవిరెడ్డి, శివశంకరెడ్డి, అక్కడితో క్లోజ్ కేసు. కాకపోతే దాన్ని రాజకీయ మలుపు తిప్పాలనుకున్నప్పటి నుంచినే సిబిఐకి ఏం చేయాలో అర్థం కాక పిల్లిమొగ్గలేస్తుంది. రాజకీయ మలుపు తిప్పాలనుకుంది ఎవరు? సునీత. అంతేగాని అంతకుముందు అయితే లేదు కదా, అంతవరకు కరెక్ట్గానే ఉంది. మర్డర్కి సంబంధించిన ఒరిజినల్ రీజన్ని మొదట సిబిఐ కనిపెట్టేసి సిబిఐ దర్యాప్తు అక్కడితో పూర్తయిపోయింది. కానీ అదే సిబిఐ చేత తనకు కావాల్సిన విధంగా మార్చుకోవాలన్న ప్రయత్నం దగ్గర నుంచినే ఈ జిమ్మిక్కులని ఈ గొడవలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు తర్వాత లేదు అవినాష్ రెడ్డి వాళ్ళది అనుమానం ఉంది అన్నటువంటి పాయింట్ ఈవిడ రైజ్ చేసింది. అంతకుముందు అయితే ఈవిడ అది కాదు కదా రైజ్ చేసింది, అసలు హంతకులు పట్టుకోమని. అసలు హంతకులు పట్టుబడ్డాక దీంట్లో రాజకీయ కోణం ఉందని చూడండి అంటుంది. సరే అట్లా చూడటం ప్రారంభించాక అబ్బాయి నువ్వు మా వైపు చూడకు వాళ్ళ వైపు చూడు అంటావు. దాంతో కథ అంతా కూడా చిందరవందరైపోయింది. ఇప్పుడు దస్తగిరి అనేవాడి వాంగ్మూలం తప్ప వాడు కూడా అప్రూవర్గా మారేటందుకు వాడికి బెయిల్ ఇప్పించినందుకు వీళ్ళు చెప్పిన వాదన తప్పించి ఇంకేముంది వాడి దగ్గర ఆధారం? నువ్వు వాడు వాడు పడేసిన కత్తే వాడికి తెలియదట, ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాడో కూడా వాడికి తెలియదట, ఎవడు మర్డర్ చేయించాడు కూడా వాడికి తెలియదట. కానీ వాడి అనుమానం వీళ్ళు చేయించుంటారేమో అని తర్వాత అప్రూవర్గా మారినప్పుడు చెప్పిన పాయింట్ అంటే ఎలా వ్యాలిడ్ అవుతుంది అది? దొంగతనం తప్పించుకోవడానికి నన్ను ప్రధానమంత్రి మోడీ చెప్పాడండి మొన్న మర్డర్ చేయమని చెప్పి అంటే మోడీని పిలిచి ప్రశ్నిస్తాలా? బేసిక్గా సాక్ష్యం కావాలి. మోడీ ఈయనకి ఫోన్ చేసినట్టు సాక్ష్యం చెప్పిన దస్తగిరికి ఏ ఫోను లేదు, అవినాష్ రెడ్డితో మాట్లాడలేదు, భాస్కర్ రెడ్డితో మాట్లాడలేదు, ఇతనితో మాట్లాడింది ఎర్రగంగిరెడ్డి. ఎర్రగంగిరెడ్డి వాళ్ళతో టచ్లో ఉన్నాడు కాబట్టి ఈ మర్డర్ వాళ్ళు చేయించుంటారు అన్నదే అతని అనుమానం. అనుమానానికి ఆధారం ఎవరు తీయాలా? సిబిఐ తీయాలి. ఇతని అనుమానానికి వాళ్ళెట్ట ఆధారాలు తీస్తారు? బేసిక్గా ఎర్రగంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి వాళ్ళతో మాట్లాడుతున్నారంటే వాళ్ళే రాజశేఖర్ రెడ్డి, సునీతలతో కూడా మాట్లాడారు, అదే ఎర్రగంగిరెడ్డి, అదే దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, వాళ్ళ తరపునే అసలు అతను పనిచేసింది కూడా. ఇంకప్పుడు ఏ ప్రాతిపదికను తీసుకెళ్లాలా? ఇకపోతే మర్డర్ కి సంబంధించినటువంటి కారణం, దీంట్లో మోటివ్ ఆఫ్ మర్డర్, దస్తగిరి చెప్పిన దాంట్లోనే అప్రూవర్గా మారాకొచ్చినటువంటి లెక్క కూడా ఒక కాగితాలు. ఆ కాగితాలు ఏంటో ఎవడికి తేల, తేలకుండా ఇంకా మోటివ్ పొలిటికల్ అని ఎట చెప్తారు? మోటివ్ పొలిటికల్ అయితే అక్కడ ఏం చేస్తారు ఎవడైనా సరే? బేసిక్గా ఎందుకోసం పొలిటికల్గా ఎంపీ సీటు, ఆల్రెడీ ఎంపీ సీటు ఆడికి ఇచ్చేస్తే ఈడికేం కావాలి అనే పాయింట్ అడుగుతారు కదా జనం. ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి ఇచ్చేశారు, అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వగా దానికోసం ప్రచారం చేస్తాను వివేకానంద రెడ్డి అడిగాడని భయపడిపోయి మర్డర్ చేయడం ఏంది ఇచ్చే జగన్మోహన్ రెడ్డి అయితే?
పోనీ జగన్మోహన్ రెడ్డి కనుక వివేకానంద రెడ్డికి ఇచ్చి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టే క్యారెక్టర్ అనుకునేటట్టయితే అది జగన్ క్యారెక్టర్లోనే లేదు. తన నమ్మినోడిని నెత్తిన పెట్టుకుంటాడు, పూజ చేస్తాడు, వాళ్ళ నాన్న అంతే. మధ్య చెరువు సూర్యుడు ఎంత గొడవ వద్దు అనుకున్నా సరే వెళ్ళాడు కదా. పట్టాలరావు ఉదంతంలో అంత ఇష్యూ జరిగినా కూడా నెత్తిన పెట్టుకున్నాడు కానీ వదిలిపెట్టలేదు కదా. తర్వాత అమ్మాయి అవతలకు పోయాడు భానుమతి, కానీ ఇష్యూ అయితే అట్లాగే ఉంది కదా అతను. కానీ ఇది చాలా పెద్ద కేసు, నాలుగేళ్లుగా సాగుతుంది. ఈయన ఒక ఎంపీ, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏదో చూపించడానికో లేదంటే రాసుకోవడానికో రికార్డ్స్లో ఎంపీని అరెస్ట్ చేసావు అని నామమాత్రంగా ఈ అరెస్ట్ జరిగిందా? ఎందుకంటే ఆయన కూడా ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన అరెస్ట్ చేసి జైలు శిక్ష పడిన వెంటనే ఇమీడియట్గా ఆయన పదవి రద్దు చేశారు. ఇప్పుడు చట్టాలు ఎక్కడైనా ఒకే రకంగా ఉంటాయి కదా. ఈయన్ని ఆ కోణంలో చూసి జస్ట్ అరెస్ట్ చేసి రిలీజ్ చేసేసారు, ఆ పైనుంచి ఏమన్నా ప్రెజర్ ఉందా? అసలు దానికి దీనికి అసలు సంబంధం లేదు. అంటే శిక్ష పడింది, అవును శిక్ష పడింది, శిక్ష పడితే ఇస్తారు, తీస్తారు పదవి. ఇతనికి ఏ శిక్ష వాళ్ళ నిందితుడు? ఇప్పుడు రాహుల్ గాంధీ లెక్కన అయితే నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో నిందితుడు, ప్రస్తుతం కోర్టు కేసు ఎదుర్కొన్నాడు, అందుకని తీసేయలేదు కదా. దాంట్లో శిక్ష పడితే ఇప్పుడు అందులో శిక్ష ఏం లేదు కాబట్టి ఇతను ఏం అనర్హత చేయడానికి ఏం లేదుగా. రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదుగా బేసిక్ గా, ఎందుకు ప్రాథమిక ఆధారాలు లేవు కాబట్టి. అందులో పరువు నష్టం దానికే కాబట్టి అది జైల్లో పెట్టాలి లెక్క ప్రకారం, ఇంకా అది తేలుతుంది కాబట్టి ఆపారు. ఇతనైనా అంతే, ఎంపీల దగ్గర ఆ జాగ్రత్త పాటిస్తారు, ఎందుకు వేగ్గా వెళ్ళలేరు గబక్కన. ఇప్పుడు ఇతంది వేగ్గా వెళ్ళలేకపోతున్నారు, ఎందుకని ఆధారం ఉంటే ఏం లేదు, ఎవడైనా తీసి లోపలేస్తారు. ఆధారాలు లేకుండా చేయకూడదు కదా, మరి ఏ ఆధారాలు ఉండి చేశారని. అదే కదా, ఇప్పుడు ఆధారాలు అరెస్ట్ చేశారన్నట్టు ఇప్పుడు చెప్తుంది ఈనాడు జ్యోతులు. అది ఇక దాన్ని ఏమంటారు, సుప్రీంకోర్టుకి షో చేయడం కోసం చేసినట్టు అంతే. లెక్క ప్రకారం అయితే అరెస్ట్ చేయడానికి ఆధారాలు ఏమీ లేకనే కదా ఇంతకాలం. కానీ ఇక్కడ ఈ అరెస్ట్ చేసేదే అదుపులోకి తీసుకుని విచారణ కోసం, విచారించడానికేనే కదా ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. అసలు ఇమీడియట్ గా మళ్ళీ రిలీజ్ చేసేయడం అంటే ఇంకా ఎందుకోసం? విచారణ కోసం అయితే అరెస్ట్ చేయక్కర్లేదని చెప్పిందిగా కోర్టు. విచారణ అతను కనుక వినకపోతే, విచారణకి రాకపోతే, సహకరిస్తున్నాడు కదా అతను, సహకరిస్తుండగా చేయడానికి ఏం లేదు అక్కడ. కాకపోతే ఇప్పుడు అరెస్ట్ ఎందుకు చేశారని సిబిఐ చెప్పాలి. ఇప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పింది అతను ఏది కోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో, ఇప్పుడు అకస్మాత్తుగా చేయడం అనేటువంటిది సునీతకి దెబ్బ కొట్టడానికి ఏమన్నా నాటకమా? ఎందుకంటే సునీత ముందస్తు బెయిల్ రద్దు చేయమని వెళ్ళింది, అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చేసాక ఇంకా ముందస్తు బెయిల్ రద్దు చేయడం ఎందుకు, ఆ పిటిషన్ వేస్ట్ అనడానికి ఏమన్నా నాటకం ఆడారా? కానీ సిబిఐ అలాగా అరెస్ట్ చేసేసి ఇమీడియట్ గా రిలీజ్ చేసేయచ్చా కోర్టుకి సబ్మిట్ చేయకుండా, కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా? అదే కదా, ఇప్పుడు అది ఈనాడు జ్యోతిలో వచ్చిన వార్త కాబట్టి ఏమి తేలకపోతుంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ సిబిఐ కోర్టుకు కూడా వెళ్లకుండా సిబిఐ ఆఫీస్లోనే బెయిల్ వచ్చేసిందంటే, పూచికత్తు వచ్చేసిందంటే అది అసలు అంతకంటే వింతంగా ఉండదు. అలా అనుకుంటే చాలా మందికి రావాలి కదా సిబిఐ దగ్గర. అంటే ఇందులో ఎవరు గేమ్ ప్లే చేస్తున్నారని? అందరూ కూడా ప్లే చేస్తున్నట్టు, హైయెస్ట్ సిబిఐ చేస్తున్నాడు, సిబిఐ డబుల్ గేమ్ గా ట్రిపుల్ గేమ్ ఆడుతున్నట్టు. కాసేపు ఏం పేపర్లకు లీకులు ఇస్తుంది, కాసేపు ఏం వాళ్లే అరెస్ట్ చేస్తున్నట్టు నాటకం ఆడతారు, కాసేపు విడుదల చేసినట్టు నాటకం ఆడతారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు సిబిఐకి ఉన్న విలువ ఈ కేసులో శాంతం పోయింది. 100కి 99 మంది సిబిఐని చూసి నవ్వుకుంటున్నారు. దానికి కారణం సిబిఐ ప్రవర్తించిన తీరు. లీకులు ఇస్తుంటుంది, నిజాలు చెప్పదు, మళ్ళీ నిజాలని సమాజ్ చేసేస్తుంటుంది. ఈ విషయంలో సిబిఐ అనేటువంటిది దేశవ్యాప్తంగా అభాసపాలైంది అనలేం కానీ ఇక్కడ మాత్రం అభాసపాలైంది. కానీ వైఎస్ కుటుంబంలో వివిధ కేసుల్లో ఇలా ఏ 1 నుంచి ఏ 8ల వరకు ఇప్పుడు ఉన్నారు, రాజకీయంగా చూసుకుంటే రేపు వద్దని ప్రతిపక్షాలు అయ్యే వాడతాయా? ఇప్పుడు అందుకే కదా వాళ్ళకు కూడా పెట్టారు కదా, ఇప్పుడు రఘురామ కృష్ణరాజు A1, అవును, రామోజీరావు A1, వాళ్ళ కోడలు A2, చంద్రబాబు A1, లోకేష్ A1, అందరూ A1లే. కాబట్టి అందుకనే ఎదురోడు తను అనకుండా తను కూడా అవతల వాళ్ళని కూడా A1లను చేశాడు ఆయన, నడుస్తుంటది. కానీ ఈ నిన్హైడ్రిన్ పరీక్ష తర్వాత ఇది బయట పెట్టడం ఏమన్నా లింక్ ఉందా దానికి దీనికి? ఏం లేదు, దాని అయితే కనుక అది అయ్యేదాకా ఆగితే సరిపోయేది కదా. అంటే ఆల్రెడీ ముందే అరెస్ట్ చేసేసారు అని చెప్పుకోవడానికి ఏమన్నా ఇప్పుడు బయట పెట్టారా? దానికి దీనికి సంబంధం లేదు. లేక మీద ఈయన వేలు ముద్రలు ఉంటే అప్పుడు మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తుందేమో, ఆల్రెడీ ముందే అరెస్ట్ చేసి ఆయన వేలు మీద ఉన్నాడని చెప్పడానికి దీనికి అసలు పొందడం లేదు. అయితే గీతే దాంట్లో సునీత వాళ్ళని కాపాడడానికి అవ్వాలి. ఇన్హైడ్రిన్ టెస్ట్ చేస్తే ఎవరికి దొరకాలి? అవినాష్ దొరికిందంటే అవినాష్ మాట చేయించారు. అదే అంటున్నాను, సునీత వాళ్ళది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దొరకలేదు అనుకోండి, అప్పుడు మానిపులేట్ అవుతున్నట్టేగా. అంటే లెటర్ కృష్ణారెడ్డి తీసుకెళ్లి రాజశేఖర్కి సునీతకి ఇచ్చాడు. అంటే ఆ లేఖ అసలు అవినాష్ గారు రాలేదనా, అవినాష్ అసలు చూడలేదా ఆ లేఖనే? అదే కదా ఇప్పుడు చెప్పాల్సింది, అది వీళ్ళు చెప్పాలి సునీతడు.
ఇప్పుడు అవినాష్ రెడ్డి సునీత రాజశేఖర్ రెడ్డి అతను ఏం చెప్పలేదు దీని గురించి, లెటర్ గురించి. లెటర్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదు అన్న పాయింటే చెప్పాడు, అంతే తప్పించి ఆ పాయింట్ ఎత్తలేదు అతను. అంటే ఈయన వెళ్ళినప్పటికీ లేక వెళ్ళిపోయింది అంతే కదా, లేక వెళ్ళిపోయిందనే కదా. లేక అతను కృష్ణారెడ్డి దాచేశాడు అవినాష్ రెడ్డి రాకముందు, కాబట్టి అతనికి టచ్ లేదు. ఒకవేళ అతనే మర్డర్ చేయించి అతనే దగ్గర ఉండే కొట్టి రాయించాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దాని మీద అవినాష్ రెడ్డి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. లేదా సునీత రాజశేఖర్ రెడ్డి చివరిలో ఇతనికి ఇచ్చి ఉంటే చూడమని చెప్పి అవినాష్ రెడ్డి, జగన్ వచ్చాక కదా బయటికి తీసింది వాళ్ళ లెటర్ అది, అప్పుడు ఇచ్చుంటే కనుక అప్పుడు కథ వేరేగా ఉండరు, అప్పుడు అవినాష్ రెడ్డి పే కూడా ఇరుక్కుంటాడు కదా. కానీ లేక విషయంలో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం అవినాష్ రెడ్డి చెప్తున్నది రెండు ఒకేలా ఉన్నాయా? లేదు కదా, అవినాష్ రెడ్డి అసలు లేక చూడలేదు అన్నాడు. అవును, దస్తగిరి వచ్చేటప్పుడు లేక మేము రాయించాము దీనికోసం, ప్రసాద్ అనే పేరు రాయించాం, ఇందులో ఉన్నటువంటి తనే దస్తగిరి తన డ్రైవర్గా పీకేసి అతను పెట్టారు కాబట్టి ఆ కక్షతో రాయించానని చెప్పాడు. కాబట్టి ఆ లెటర్ అన్నటువంటి దాన్ని పెద్ద వ్యాలిడ్గా అయితే ఆ లెటర్ మీద ఫింగర్ ప్రింట్ కనుక రేపు పొద్దున వీళ్ళిద్దరూ లేవనుకోండి, రాజశేఖర్ సునీతది మొత్తం కేసు ఫ్యాబ్రికేటెడ్ వాళ్ళే చేసినట్టు అవుతుంది. వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఉండి తీరాలి, ఎందుకు వాళ్ళ చేతికి వెళ్ళింది ఆ లెటర్, వాళ్ళు చూశాకే ఇచ్చారు కాబట్టి ఉండి తీరాలి. ఉండలేదనుకోండి వాళ్ళు జాగ్రత్తగా ఆ లెటర్లో పట్టుకోకుండా ఫింగర్ ప్రింట్ పడకుండా పట్టుకున్నట్టు, అంటే పక్కాగా ఇరికిచ్చే కాన్సెప్ట్ ఉన్నట్టు. అదే అవినాష్ రెడ్డి ఫింగర్ ప్రింట్ ఉందనుకోండి, అది అవినాష్ రెడ్డి ఇప్పుడు ముందుగానే సమాధానం చెప్పాలి, తను కూడా ఆ లెటర్ పట్టుకున్నాడా లేదా అన్నటువంటిది. పట్టుకోలేదు అని తేలింది అనుకోండి ఒక ఆస్పెక్ట్, పట్టుకుని ఉన్న అతని ఫింగర్ ప్రింట్ కూడా లేదనుకోండి తుడిచే ప్రయత్నం చేసినట్టు. అవును, కానీ సుప్రీంకి సునీత వెళ్ళిన తర్వాత ఈయన అరెస్ట్ అయ్యారని బయటకు రావడం, ప్లస్ ఆ వార్త సాక్షిలో కూడా రాలేదు, ఈ రెండింటిలోనే మెయిన్ లోపల ఎక్కడ వచ్చిందని చూడలేదు, వాళ్ళైతే పెద్దగా మరి పట్టించుకోలేదు రాలేదు. ఏంటి అది వాళ్ళకి ఫేవర్గానా లేదంటే ఇందులో ఇంకా ఏమైనా డౌట్ ఉందా, అసలు అరెస్ట్ అయ్యారు లేదని డౌట్? రెండో డౌటే ఉంది, ఎందుకంటే సిబిఐ చెప్పట్లేదు ఏమి, ఈనాడు జ్యోతి రాసినాయి పూచికత్తుది అయితే కానీ కోర్టుకి అయితే కోర్టులో ఆటోమేటిక్ బయటకు తెలిసి ఉండేది, లేదు కోర్టు కూడా రహస్యం మెయింటైన్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ అయోమయాన్ని సమాధానం చెప్పాల్సింది సిబిఐ లేకపోతే అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి నిజంగా అరెస్ట్ చేసి వదిలేసిందా, అరెస్ట్ చేసి వదిలేసి సిబిఐ కార్యాలయంలోనే అరెస్ట్ చేసి వదిలేశారంటే చాలా పెద్ద కుంభకోణం, అది సిబిఐ అధికారులు కూడా అరెస్ట్ చేయాలి అట్ట చేయడానికి, ఎందుకంటే అది కోర్టు ద్వారా జరగాల్సింది ప్రొసీజర్ అని. వీళ్ళు ఇదేం పోలీస్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అంటారు, అట్లాంటి ఉత్తర్వులు కాదు కదా ఇక్కడ ఇచ్చింది. సిబిఐ మీద ఏమైనా పొలిటికల్ ప్రెజర్ ఉంటుందా ఇంత ఫాస్ట్ గా రిలీజ్ చేసేయడానికి? అదే ఉంటుందా చూడాలి, అది ఏంటనేది. ఎందుకంటే మొన్న అన్నారు కదా పైనుంచి ఆదేశాలు రావాలి, అక్కడ బటన్ నొక్కాలి, అమిత్ షా వీళ్ళు చెప్తే గానీ అరెస్ట్ అవర్ అనేది వీళ్ళ ప్రతిపక్షాలు చేసినారు. అమిత్ షా చెప్పేటట్టయితే గనక అసలు ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేదే కాదు, అవినాష్ దాకా వచ్చేదే కాదు, సునీత వాళ్ళ వైపుకి వెళ్ళిపోయి ఎప్పుడో లేచిపోయేది. ఇంకా అవసరమైతే ఆదినారాయణ రెడ్డిని వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టేవాళ్ళు, అప్పుడు ఫేవర్ అటుకెళ్ళేదిగా. ఇప్పుడు మర్డర్ కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారనుకోండి, వాళ్ళ దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, మోటివ్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది, కాగితాలు అవి పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారనుకోండి, తెలుగుదేశం జీవితంలో కోలుకునేది కాదుగా. నిజంగా గేమ్ ప్లే చేయాలంటే ఎంత నాటకాలు ఆడాల్సిన పనే ఉంది, బేసిక్గా నాటకం ఆడాలంటే ఎవరికి ఫేవరు? బీజేపీకి ఫేవరబుల్ అవ్వాలనుకుంటే తెలుగుదేశాన్ని దెబ్బతీయాలి కదా, వైసీపీకి ఫేవర్ అనుకుంటే, బీజేపీ వైసీపీకి ఫేవర్ అనుకుంటే అవినాష్ పేరు రాకూడదు, జగన్ పేరు రాకూడదు, సిబిఐ లోపల ఏమిచ్చేయాలండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు, అందుకే చాలాసార్లు ఢిల్లీ వెళ్ళొస్తున్నారు, అందుకే తెలియకుండా ఇలాగా క్షణాల్లో అరెస్ట్ చేశారు, క్షణాల్లో రిలీజ్ చేశారని. నిజంగా ఇదే రామోజీరావు గారి విషయంలో కూడా చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడొస్తే రేపు పొద్దున్న ఎప్పుడైనా ఇదే వార్త మనం వింటామా, ఏదో టైంలో రామోజీరావు గారు లేదంటే శైలజ గారు అరెస్ట్ అయ్యారు వెంటనే రిలీజ్ అయిపోయారు, అక్కడ కూడా రిపీట్ అవుతుందా? అక్కడ అసలు ఆయన అరెస్టే చేయనీయకుండా కోర్టులు ఆపుతాయి, నో ప్రాబ్లం. లేకపోతే తెలంగాణ హైకోర్టు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చట్ల గురించి నిర్ణయాలు తీసుకోదు, లేదా జాతీయ స్థాయిలో దర్యాప్తు చేయండి అరెస్ట్ మాత్రం చేయొద్దని స్టే లేవదు. సహారా వాడిని తీసుకెళ్లి బొక్కలో చూసినప్పుడు అగ్రిగోల్డ్ లోని జైల్లో పెట్టినప్పుడు రామోజీరావుకి ఏంటి ఎగ్జెంప్షన్? ఏమన్నా ఈయనేమన్నా దేవలోకంలో పుట్టి భూలోకంలోకి వచ్చాడా? లేదు కదా, నేరం అయితే అందరూ నేరం చేసినట్టే. ఇక్కడ సిఐడి చిన్నది, ఇంకా ఈజీగా చేయొచ్చు, లేదు సిబిఐ ఈడీని పంపించచ్చు కదా, ఎందుకు ఆదేశించట్లే? సిఐడి మీద అనుమానం ఉంది, ఎందుకు రామోజీరావు గారు కూడా సిఐడి వద్దు నాకు సిబిఐతో ఈడీతో విచారించండి, నేను ఎందుకు అడగట్లా, ఎందుకు అడగట్లేదు? అంటే ఈడీ ఎంటర్ అయితే సాధ్యం అవుదేమో, ఒకవేళ ఆస్తులు అటాచ్ చేసి
ఈడీ కనుక ఎంటర్ అయితే అప్పుడు అరెస్ట్ అనేది అరెస్ట్ చేయకుండా ఉండడానికి సాధ్యం అవుతుంది. దర్యాప్తులు ప్రతి దాంట్లో అడిగే రామోజీరావు గారు తన కేసులో ఎందుకు అడగట్లేదు, సిఐడిని నేను నమ్మని అంటున్నాడు, కానీ ఈడీ సిబిఐ దర్యాప్తు ఎందుకు అడగట్లా? సింపుల్ లాజిక్. అంటే ఆల్రెడీ అమిత్ షా గారితో టచ్ లో ఉంటారంట రామోజీ గారు, టచ్ లో ఉంటారు, ఈ విచారం దాకా జరగదుగా, ఆయన దగ్గరికి వస్తారు, ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఖచ్చితంగా ఎవడి హవా వాడుకుంటది, అదే సమయంలో ఎవడు లూపోలు వాడుకుంటది, ఇక్కడైనా అంతే. కానీ ఏ ఎయిట్ అనే ముద్ర వేయడం కోసమైనా ఈ అరెస్ట్ జరిగింది? ముద్రకు సంబంధించి అయితే ఈ అరెస్ట్ కూడా ఉండదు. అరెస్ట్ అసలు ఏంటి అనేది స్పష్టత సిబిఐ ఇవ్వాలి. వాడు ఇవ్వనని చెప్పి నాటకం నడుస్తూ ఉంటది. ఏ ఎయిట్ గా నిందితుడిగా పేర్కొనడం మాత్రం ఖాయం, అది ఎంతో ముందే చెప్పారు పెట్టుకుంటాం. కాకపోతే నిందితుడిగా పెట్టడాన్ని అరెస్ట్ కింద చూపెడుతున్నారా వీళ్ళు? ఎందుకంటే మిగతా వాడికి ఎవరికి రాని బెయిల్ ఇతనికి రాకూడదు కదా, అందులో ఉన్న వాళ్ళు అందరు లోపల పెట్టాలని కదా చెప్తుంది. అప్పుడు ఎట్లా ఇస్తారు? అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కేసు కొట్టేయమన్నారు. అందులో సుప్రీంకోర్టులో పక్కన కేసు నడుస్తుండగా వీళ్ళు ఎందుకు కొట్టేయాలి మధ్యలో? వీళ్ళు ఎందుకు దాంట్లో ఉన్న ఒక షరతును బేస్ చేసుకోవాలి? ఆ షరతు కూడా ఏమైనా మెన్షన్ చేశారు, సహకరించకపోతే అన్నారు. అతను వెళ్ళి విచారణ ఎదుర్కొని 7 గంటల పాటు సహకరిస్తే మళ్ళీ ఎందుకు చేయాలి అరెస్టు? అప్పుడు అరెస్ట్ చేస్తే పోనీ కస్టోడియల్ విచారణ, అంటే అరెస్ట్ చేసి విచారణ, అరెస్ట్ చేసి విచారణ చేసేటట్టు బయటకు ఎందుకు? ఇంకా అట్టించేటి రిమాండ్కి పంపించాలిగా. రేపు చూద్దాం మొత్తానికి అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, రిలీజ్ అయ్యారు, ఇదంతా జరిగిపోయింది. మరి దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అధికారుల మీద ఉందా, లేదంటే ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకోవాల్సిందేనా, చూద్దాం ఇంకా.